కేసీఆర్ గారు చేస్తున్నది ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు వస్తుంది కదా ఇప్పుడు దీనికి కొత్త రాజకీయం మొదలు పెట్టారు ఒక పార్టీ ఏమో విలీన దినం అంటారు ఇంకో పార్టీ ఏమో విమోచన దినం అంటున్నారు ఎవడికి మాత్రం ఏం పనికి వస్తాయి ఈ రోజులు ఎవడికి పనికొస్తాయి సామాన్య జనులకు మీకు ఏమైనా పనికొస్తాయా ఇప్పుడు బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోటీ పడి రాజకీయాలు చేస్తున్నాయి దేంట్లో పోటీ పడాల వీళ్ళు ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కదా అధికారంలో ఉన్న పార్టీలు కదా మరి మేమంటే మేము గొప్ప పథకాలు చేస్తున్నాము మేమంటే మేము ప్రజలను ఆదుకుంటున్నాము మేమంటే మేము రైతులను ఆదుకుంటున్నాము అని చెప్పాలి కానీ దాంట్లో పోటీ పడాలి కానీ ఇప్పుడు ఈ సెప్టెంబర్ పదిహేడు ఏం చేసుకుంటే మాత్రం మీకు ఏమవుతుంది ఈ సెప్టెంబర్ పదిహేడు విలీన దినమైన విమోచన దినమైన మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా మీకు ఆరోగ్యశ్రీ వస్తుందా మీకు రుణమాఫీ వస్తుందా మీకు పెన్షన్లు వస్తాయా ఏం పనికి వస్తాయి సామాన్య జనులకు ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు అన్ని రాజకీయాలే కదా అన్ని వాళ్ళ రాజకీయాల కోసమే కదా ఒక పార్టీ ఏమో టీఆర్ఎస్ పార్టీ ఏమో ఇంటికో ఉద్యోగం అన్నారు బీజేపీ పార్టీ ఏమో రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మీరు పోటీ పడితే ఎవరు మీ మాట నిలబెట్టుకుంటారు ఎవరు వచ్చి వాళ్ళు ఇచ్చిన మాట ఎవరు నిలబెట్టుకుంటారు అని పోటీ పడాలి కానీ ఇలాంటి వాటిల్లోనా పోటీ పడేది సిగ్గుండాలి కదా వీళ్ళ నాయకులు వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఏం చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేసుకుంటున్నారు ప్రజల డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళ ప్రచారం కోసం వాడుకుంటున్నారు విలీన దినమట విమోచన దినమట ఎవరికి పనికి వస్తాయి కనీసం పెన్షన్లు ఇచ్చే దిక్కైనా ఉందా మనది లే రాష్ట్రంలో లేదు ఉద్యోగాలు అసలుకే లేవు మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు